గోదావరి అన్నది జీవనది అంటే జీవనది అంటే ఏడాది పొడుగునా నీళ్ళు వచ్చేటటువంటి వాటిని జీవనది అంటారు ఆ జీవనది అయినటువంటి గోదావరి ఇప్పుడు మన గోదావరి జిల్లాలకు అదే బె కీలకం కానీ దాంట్లో ఇప్పుడు నీళ్లు కరువు పంటలకు అన్నది పెద్ద సమస్య నదీ పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మూలంగా జూన్ నెలాఖరికి చేరుకోవాల్సినటువంటి గోదావరి ప్రస్తుతం నీళ్లు లేవు బ్యారేజీ నుండి ప్రతి ఏటా సగటున రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటాయి ఈ టైంలో ఇది గోదావరి వరద ఉద్ధృతి నుంచి చెప్పేటటువంటిది ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల గోదావరి బేసిన్ విస్తరించిన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సాలతో పాటు రాష్ట్రంలో మినహా భారీ వర్షాలు రాలేదు దాంతో గోదావరిలో వరద ప్రవాహం చాలా తక్కువ ఉంది ధవళేశ్వరం బ్యారేజీలో పదివేల నూట పదమూడు క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయి తొమ్మిది వేల ఐదు వందల యాభై క్యూసెక్కులు డెల్టా కాలవలకు విడుదల చేస్తున్నారు జూన్ నాలుగో వారం నుంచి నాటికి గోదావరిలో సగటున ఇరవై వేల నుంచి ముప్పై వేల క్యూసెక్కులు ప్రవాహం రావాల్సింది ఈ ఏడాది ఇప్పటికీ పదివేలు మాత్రమే ప్రవాహం వస్తుంది జూలై ఆగస్టు నెలలో గోదావరి బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అప్పుడు మాత్రమే వరద ప్రవాహం క్రమేణా పెరుగుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి